నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాళ్లగడ్డలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నాగదేవతామూర్తికి నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 1 గంట నుండి భక్తజన కోటి తండోపతండాలుగా రావడం జరిగింది. ఈసారి ఇంకొక విశేషం ఏంటంటే ఆ ప్రాంగణం మొత్తం ఆంజనేయ స్వామి ఉన్నట్లుగా ఒక చెట్టుకు స్వామివారి రూపంలో గద ముఖం మరియు దేహం కనబడటం అది సోషల్ మీడియాలో చాలా చోట్ల తెలియడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. సుమారు 15,000 మందికి పైగా భక్తులు కోటి నాగదేవతామూర్తికి పాలు గుడ్లు పసుపు కుంకుమ తదితర సామాగ్రితో అమ్మవారిని కొలిచి శ్రీ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని చెట్టుపై వెలిసిన స్వయంభు స్వామిని కూడా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం అద్వితీయంగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచినీటి సదుపాయం బారికేడ్లు షామియాన అన్ని సౌకర్యాలతో ఆలయ కమిటీ వారు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొంపెల్లి యాదగిరి, ప్రధాన కార్యదర్శి కోలా సైదులు ముదిరాజ్, కోశాధికారి బంటు శ్రీనివాస్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు బంటు సైదులు ముదిరాజ్, సహాయ కార్యదర్శి అవుదారపు మురళి ముదిరాజ్, ఉపాధ్యక్షులు సింగ్ రాంబాబు, సింగ్ సైదులు బంటు లింగయ్య ముదిరాజ్, కొంక వెంకన్న ముదిరాజ్, ప్రచార కార్యదర్శి బంటు శ్రీకాంత్ ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు నక్కా శేఖర్ ముదిరాజ్, కోల రాంబాబు ముదిరాజ్, వనం సైదులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణం నుంచి అదేవిధంగా మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి
చేసినటువంటి భక్త మహాశయులకు ఆ యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వాతావరణం మిర్యాలగూడలో ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి, అదేవిధంగా 200 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసినటువంటి నాగదేవత సహిత అభయాంజనేయ స్వామి ఆలయం గత 10 సంవత్సరాల కింద నిర్మించి రంగంగా ప్రతి సంవత్సరం కూడా నాగజాతి కార్యక్రమానికి, అదేవిధంగా అభయాంజనేయ కృతి రోజుకి ఎంత భక్తిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తుల కోరికలు కూడా, ఏ కోరికలు కోరుకున్నా ఉద్యోగాలు కావాలన్నా సంతానం కావాలనుకున్నా ఏ కోరికలు కూడా తీరుతాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిర్యాలగూడ పట్టణం తల్లగడ్డ గ్రామం వార్డులో మరి నిలిచినటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో నాగదేవత పుట్టను మరి మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, అదేవిధంగా మహిళలు ఈరోజు చూస్తూ ఉంటుంటే 2 గంటల నుంచే ఇప్పటి వరకు కూడా భారీ ఎత్తున మహిళలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పాలు మరి పసుపు కుంకుమ వేసి మరి అందరూ కూడా చేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ వారు అందరూ కూడా మరి మన పూల సైదులన్న అదేవిధంగా బండ్ సైదులన్న సీనన్న ఆధ్వర్యంలో మరి కమిటీ వారు అందరూ కూడా ఎక్కడికక్కడ మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారికి మంచిగా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం శ్రీవారి అన్ని కార్యక్రమాలు చూస్తున్నందుకు వారందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర. ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండటానికి కారణం ఏంటంటే ముదిరాజులు 100 సంవత్సరాల కింద ఇక్కడ సంచరించేవాళ్ళు. అప్పుడు స్వయంగా వచ్చిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే రాతి బండని దాన్ని తెలుసుకొని వాళ్ళు మరి వాళ్ళు వృత్తిపరంగా పైకెక్కి దిగటం థాట్ చెట్లు వాళ్ళు ఆంజనేయ స్వామి ముక్కుని వాళ్ళు పైకెక్కి దిగి మా ఆరోగ్యం మంచిగా ఉండాలి, మా కుటుంబం మంచిగా ఉండాలి అని చెప్పేసి నిలుపుకొని వాళ్ళ కుటుంబాలు మంచిగా చేసుకున్నారు. తర్వాత కాలంలో ఇక అందరూ మన గుజరాజులు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టించి నాగోత్సవ సందర్భంగా అందరూ ఇక్కడనే అధ్యక్షులుగా కార్యదర్శులుగా కులసైలు గారు మాధ్యక్షులు గారు అందరకు మురళి గారు అందరు కలిసి ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గుడి అందరికీ దేవుడు బంగారం ఉండి కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా పట్టణం కంటే ముందు ఇక్కడ ఒక పట్టణం ఉండేదనేది మనకు పాడు అనేది తెలుస్తుంది. ఇక్కడ మిర్యాల ఈ మిర్యాలగూడ అంటే ఒక 350 సంవత్సరాల క్రితం ఇక్కడ అసలు మిర్యాలగూడ కంటే ముందు ఇక్కడ ఒక ఉండేది. ఆ ఊరుకు ముందర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఈయన అతి పురాతనమైనటువంటి దేవుడు. ఇక్కడ మరి ఇప్పుడు ఈ ఇది మనకు చాలా మిర్యాలగూడ కూడా మంచి రక్షణగా ఈశాన్య మూలలో ఉన్నాడు. భక్తులందరికీ నా అభినందనలు. ప్రత్యేకంగా 4 రోజుల కింద ఆంజనేయ స్వామి ఆకారంతో ఒక బొమ్మ వెలిచినది, దాని భక్తులు అధిక సంఖ్యలో పూజలు చేస్తున్నారు. మాకు చాలామంది భక్తులు రావడం జరిగింది, దాతలు రావడం జరిగింది. ఈరోజు ఉదయం 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భక్తజన కోటి రావడం జరిగింది. అక్కడే స్వామివారు వెలిచారు, చెట్టు మీదనే స్వయంభూ స్వామివారు వెలిచారు. ఆ యొక్క మహిమాన్వితమైన స్వామి ఇక్కడ ప్రాంగణం మొత్తం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో వెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ ఎక్కువ సంఖ్య రావడం జరిగింది, స్వయంభూని చూద్దామని చెప్పేసి ఎక్కువ సంఖ్య రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైనా కానీ పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా కాస్తంత అందరి ఆకలి తీర్దామనే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చి కూడా గారెలు మరి అదేవిధంగా అప్పడాలు కారపప్పలు ప్లస్ అదేవిధంగా స్వీట్స్ పంపిణీ చేసిన డైమండ్ శ్రీనివాస్ గారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఇట్లనే పంచుతుండాలని మీరు మిర్యాలగూడలో ఎప్పుడు ఎంతకాలం మనం ఎంతకాలం అయితే చేస్తూ ఉంటామో అంతకాలం మన అందరి ఆకలి తీరుస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీరు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ పాల్పేయడానికి రావడం జరిగింది. ఇక్కడ అంతా చాలా బాగుంది. అందరూ ఈరోజు నాగుల చవితి అందరికీ ఆశీర్వాదాలు మిర్యాల కూడా పుర ప్రముఖులకు భక్తులకు అందరికి కూడా శ్రీ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిర్యాలగూడలో ఉన్న గుళ్ళల్లో ప్రాథమికంగా పెద్ద గుడిగా ఇది భావించే ఇక్కడ మా సైజు సార్ సేవా దృక్పథంతో ఉదయం నుంచి
ఉదయం నుంచి సేవలోనే మునిగి ఉండి 2 సంవత్సరాలు కష్టపడి అక్కడికి రమ్మంటే కూడా రాకుండా ఇక్కడే నాకు కార్యక్రమం ఉందని చెప్పేసి ఆగిపోవడం మరి అదే టైంలో దర్శనం చేసుకోవడం చాలా తృప్తిగా హ్యాపీగా ఉంది. వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు.